ఎస్నేన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారులకు ఏటా 10,000 చొప్పున ఒక పథకం ద్వారానే ఒక్క కుటుంబానికి ఇప్పటికీ 50,000 లబ్ధి. ఇటీవల మరణించిన క్రియాశీలక సభ్యుడు శ్రీ అన్నపరెడ్డి నాగశివయ్య కుటుంబానికి 5,00,000 చెక్కును అందజేశారు. కొంగరకలంలో బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ స్పీచ్. నేడు మత్స్యకారులకు అందిస్తున్న సహాయంతో కలిపి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద మాత్రమే అందించిన మొత్తం సహాయం 538 కోట్లు. ఏటా 10,000 చొప్పున ఈ యొక్క పథకం ద్వారానే ఒక్క కుటుంబానికి ఇప్పటికే 50,000 లబ్ధి చేకూరింది. చేపల వేట నిషేధ సమయంలో సముద్రాన్ని నమ్ముకున్న నా మత్స్యకార అన్నదమ్ముల కుటుంబాలందరికీ కూడా ఈ 4 ఏళ్ళు కూడా గడవక మునిపే వరుసగా ఈ రోజుతో ఇచ్చే ఈ సొమ్ముతో 5వసారి అక్షరాల ప్రతి మత్స్యకార సోదర కుటుంబానికి అక్షరాల ఒక్క ఈ మత్స్యకార భరోసా అన్న ఈ ఒక్క కార్యక్రమం ద్వారా అక్షరాల 50,000 రూపాయల వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది. ఈరోజు క్రమం తప్పకుండా కూడా కరెక్ట్ గా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తారీఖు దాకా మరి సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉండదు. వేట నిషేధ సమయము, అటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఇస్తా ఉన్నాం. ఈరోజు అదే కార్యక్రమంలో భాగంగా 123,519 మంది నా మత్స్యకార కుటుంబ సభ్యులకు ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున మొత్తంగా 123 కోట్ల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి నా అన్నదమ్ముల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ అకౌంట్లలోకి నేరుగా పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కేవలం ఈ ఒక్క పథకానికి, మత్స్యకార భరోసా అన్న ఈ ఒక్క పథకానికి ఇప్పటిదాకా అక్షరాల 538 కోట్ల రూపాయలు నేరుగా నా అన్నదమ్ముల ఖాతాల్లోకి బటన్ నొక్కి నేరుగా పంపించడం జరిగింది. ఇటీవలే మరణించిన క్రియాశీలక సభ్యుడు శ్రీ అన్నపరెడ్డి నాగశివయ్య కుటుంబానికి 5,00,000 చెక్కును అందజేశారు. నమస్కారం. సారీ తల్లి, చాలా చిన్న ఏజ్లో అట్లా జరిగిపోవడం తెలుసు. ఎట్లా రోడ్ యాక్సిడెంటా? ఎట్లయింది ఆ రోజు? హైవే మీద అదే చెప్పాను. ఐ థాట్ హి వాజ్ జర్నలిస్ట్. పాపం అతను జనత కష్టపడి మళ్ళీ పాపం షీ హ్యాస్ టు రీబిల్డ్ హర్ లైఫ్. స్లోగా నిలబెట్టండి పాపం. అంటే పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఈ 5 లక్షలే కాకుండా ఎప్పుడు కూడా మీకు పార్టీ నుంచి సెలపల్ శ్రీనివాసులు అంతా అందుబాటులో ఉంటారు. ఎనీ హెల్ప్ మీరు తప్పకుండా సంప్రదించండి. తప్పకుండా ఉంటామయ్యా. రైట్.
వాలంటీర్ ఎవరు అందమే చేపిచారు కళ్యాణ్ గారు పంపించిన ఈ 5 లాక్స్ జాగ్రత్తగా పంపించు సరేనా టేక్ కేర్ కష్టపడతాయి అలా ఒక్కోసారి విధి అట్లా ఉంటుంది కానీ జనసేన పార్టీ ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది ఓకేనా జాగ్రత్త టేక్ కేర్ జాగ్రత్త జాగ్రత్త అమ్మాయిని బాగా చూసుకోండి వాటెవర్ సపోర్ట్ ధైర్యం ఉండండి ఒకసారి డెస్టినీ మన చేతిలో ఉండదు బట్ జాగ్రత్త మమ్మీ మేము ఎప్పుడు ఉంటాం అండగా ఉంటాం డోంట్ వరీ సరేనా జాగ్రత్తగా చేస్తాం అది అది అవి మీ ఫ్యామిలీ ఇష్యూస్ అవి మీరు ఎట్లా కావాలో అట్లా సెటిల్ చేసుకున్న దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన డోంట్ గో బియాండ్ నష్టపోయింది ఆమె పాపం వాట్ ఎవర్ దే ఫీల్ కంఫర్టబుల్ అట్ దెమ్ పాపం షీ డిజర్వ్స్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగానే కాదు సమాజంలో అందరికీ మనం ఈ విధంగా ఉపయోగపడాలనే ఆలోచన తప్ప సో మేము పార్టీ నుంచి ఎప్పుడు ఆయన ఆదేశాల మేరకు చేస్తాం ఓకేనా కొంగరకలాన్లో బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ స్పీచ్ గౌరవనీయులు జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఎప్పుడూ అభివృద్ధిని కాంక్షించే మంచి నాయకుడు గౌరవనీయులు అన్న రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మన రంగారెడ్డి జిల్లాని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తన దక్షతతో అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుని వెళ్తున్న పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అనిత గారు గౌరవనీయులు మన రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ అధ్యక్షులు సాయి చంద్ గారు రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు ఆయాచితం శ్రీధర్ గారు క్యామ మల్లేష్ అన్న గారు గౌరవనీయులు అదేవిధంగా డీసీసీబీ అధ్యక్షులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు డీసీఎంఎస్ అధ్యక్షుల వారికి అదేవిధంగా వేదిక పైన ఉన్న జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు ఇంకా పేరు పేరున మా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వెంకటరమణారెడ్డి గారు పేరు పేరున వేదిక మీద ఉన్న మా టీఎస్ రెడ్కో అధ్యక్షుడు తమ్ముడు సతీష్ రెడ్డి గారు గౌరవనీయులైన ZPTCలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మొన్ననే దాదాపు 63 రోజులు కిలోమీటర్లన్నీ 771 కిలోమీటర్లు నడిచి మరి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గ్రామాన్ని తట్టిన మా తమ్ముడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వేదిక పైనున్న ఇతర పెద్దలందరికీ పేరు పేరున వేదిక ముందున్న అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం మీ అందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినందుకు ఇంత పొద్దున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు నిజంగా కూడా ఒక చారిత్రాత్మకమైన సందర్భం. 2 మార్చి నాడు ఈ సంవత్సరం మార్చి 2వ తారీఖు నాడు ఫాక్స్కాన్ చైర్మన్ గారు తైవాన్ నుంచి ప్రత్యేకంగా వచ్చి మన ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి ఆ రోజు ఒక అంగీకార పత్రాన్ని కుదుర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాము, 100,000 మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మేము ఈరోజు మీతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని చెప్పి 2 మార్చి నాడు అంటే సరిగ్గా 2.5 నెలల కిందట మనకు ముఖ్యమంత్రి గారి సాక్షిగా ఒప్పందం కుదిరింది. సరిగ్గా 2.5 నెలల తర్వాత ఈరోజు కొంగర్ కలాన్లో 200 ఎకరాల్లో 4,000 కోట్ల రూపాయల పెట్టుబడితో
35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే మొట్టమొదటి దశకీయాల భూమి పూజ చేసుకోవడం నిజంగా కూడా హృదయపూర్వకంగా హృదయం నిండా సంతోషంతో నేను మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం, సంతోషపడతా ఉన్నాం. ఇప్పుడే ఆ చైర్మన్ గారు ఇక్కడ కలిసినప్పుడు అంటున్నాడు, దేశంలో భారతదేశంలో మేము 5-6 రాష్ట్రాల్లో పనిచేస్తా ఉన్నాం, కానీ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్నంత వేగం గాని తెలంగాణలో ఉన్నంత సమర్థ నాయకత్వం గాని ఎక్కడా లేదు అని ఆ చైర్మన్ గారు చెప్తా ఉంటే చాలా చాలా గర్వంగా చాలా సంతోషంగా మన ముఖ్యమంత్రి గారి పట్ల ఆయన మాట్లాడిన మాటలు వింటే చాలా. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ టోర్నీ క్రీడలు ఎంపీడీఓ ఎల్ గీతారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వలిగొండ మండల స్పెషల్ ఆఫీసర్ ప్రశాంత్ రెడ్డి, సర్పంచ్ బొల్ల లలిత, ఎంపీటీసీ కొంతరపు యశోదలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంను దృష్టిలో ఉంచుకొని ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6:30 వరకు క్రీడలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి, సూపర్వైజర్ సువర్ణ కుమారి, వ్యాయామ ఉపాధ్యాయులు స్వామిరాజ్, చండీదాస్, మల్లేశం మాధవి తదితరులు పాల్గొన్నారు. 2023 సీఎం కప్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దీనికోసం జిల్లాలోని క్రీడాకారులందరూ కూడా పాల్గొనేటట్టుగా జిల్లా స్థాయి, మండల స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నారు. మండల స్థాయి, వెలుగొండ మండల స్థాయిలో ఈ క్రీడలను విజయప్రదం చేయడానికి ఎంపీడీఓ గారు, ఎంపీపీ గారు, మండల కమిటీ ఉంది, ఒక కమిటీ, ఆ కమిటీ వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి ప్రతి గ్రామానికి, ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీయడానికి వారి యొక్క ప్రతిభా పాడవాలను చాటుకునే అవకాశం ఇచ్చింది. దీని అందరూ క్రీడాకారులు కూడా గ్రామీణ ప్రాంతంలో మంచిగా వినియోగించుకుని వారి యొక్క ప్రతిభా పాడవాలతో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇది ఇవాళ రేపు సార్ 2 రోజులు ఉంటుంది ప్రోగ్రామ్. ఇది సమ్మర్ బాగా ఎండలు ఉన్నాయి, మరి ఎందుకు పెట్టారు ఇట్లా? నేను ప్రభుత్వం నిర్ణయించిన ప్రోగ్రామ్ ఇది. 2 రోజులు మనకు ఉంటాయి కదా, మార్నింగ్ అవర్స్, మళ్ళీ ఈవినింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ పెట్టుకుంటాం. మధ్యాహ్నం అవర్స్ 2023 సీఎం కప్ అవార్డ్స్కి క్రీడా పోటీలకి మనం ఇక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఏమన్నా కళ్ళు తిరిగి తిండబడ్డ, ఏదన్నా ఇబ్బంది అయినా, దెబ్బలు తాకిన, దానికోసమని మనం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఇక్కడ అరేంజ్ చేసినాం. ఇక్కడ గ్లూకోజ్, ఇంజెక్షన్స్, ఓఆర్ఎస్, మెడిసిన్స్, ఆయింట్మెంట్లు, ఫస్ట్ ఎయిడ్. తిరుపతి జిల్లా డక్కిలి మండలం ఎగువ లింగ సముద్రం గ్రామం నందు తెలుగుగంగ కాలువ నుండి వ్యవసాయం కొరకు విద్యుత్ మోటార్లు అమర్చుకుని నీటిని పంట పొలాలకు తోలుకొని పంటలు పండిస్తున్న రైతులు, ఆ మోటార్లు కొంతమంది దొంగలు రాత్రులు దొంగతనంగా వచ్చి ఎత్తుకొని వెళ్లిపోయారు. దీనిపై గ్రామస్తులు నిఘా పెట్టి దొంగలను పట్టుకోకపోగా వారు పారిపోవడం జరిగింది. వారితో పాటు తీసుకువచ్చిన బైక్ ను పట్టుకుని గ్రామంలోకి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. నా పేరు మున్నరత్నము, ఎగువలింగ సముద్రం గ్రామం ఉన్నది. ఇక్కడ మా లింగ సముద్రం గ్రామస్తులందరికీ తెలుగుగం కాలువ ముఖ్య జీవనాధారము. ఆ కాలువ కిందనే అందరూ పైరులు పండించుకుంటూ ఉన్నారు. గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ప్రతి 2 నెలలకొకసారి, 3 నెలలకొకసారి మోటార్కి సంబంధించినటువంటి కేబుల్ వైర్లు, మోటార్లు, స్టార్టర్లు, ఇవి దొంగతనం జరుగుతూనే ఉన్నాయి. మేము ఈ అది తీసుకెళ్ళి వాళ్ళంతా ఎంతో అమ్ముకుంటారు, కానీ అవి మేము కొనుక్కొచ్చుకోవాలంటే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వ్యవసాయం చేయడం చాలా కష్టంగా ఉంటే ఇటువంటి సిచ్యువేషన్లు ఈ దొంగలు అనేవాళ్ళు ఎక్కువైపోయి ఈ కేబుల్లు, స్టార్టర్లు, మోటార్లు దొంగతనం చేయడం జరుగుతుంది. సో అందువల్ల ఏమైందంటే మేమందరూ మాట్లాడుకుని రైతులందరమే దీని మీద కొద్ది రోజుల నుంచి నిఘా పెట్టామన్నమాట. సో ఈ నిఘాలో ఏమైందంటే రాత్రి 8 గంటల ప్రాంతంలోనే మాకు కనబడింది ఇద్దరు వ్యక్తులు వచ్చేసి కేబుల్ వైర్ కత్తిరించుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో మేము అందరం కలిసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించినాము, కానీ వాళ్ళు మా నుంచి తప్పించుకొని ఆ వెహికల్ మాత్రం అక్కడ బయట వెళ్ళిపోయారు. బైక్ అండి, అక్కడే ఆ ఏరియాలోని వదిలేసి వెళ్ళిపోయినారు. సో మేము ఆ బైక్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ విషయం గురించి మన డక్కిలి ఎస్ఐ గారికి వాళ్ళకి ఆల్రెడీ రాత్రి ఫోన్లో కంప్లైంట్ చేసినాము. సో రైతులు అనేవాళ్ళు చాలా నష్టపోతున్నారు కాబట్టి పోలీసులు కూడా దీని మీద కఠినంగా చర్య తీసుకోవాలి. అంతేకాకుండా ఇది ఏదో నామకాస్తిగా మధ్యస్థం చేసినట్టు కాకుండా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి దాన్ని కోర్టుకు సబ్మిట్ చేసి ఖచ్చితంగా వాళ్ళని స్టేషన్లో పెట్టాల్సిందిగా మేమందరం కోరుకున్నాం. అనకాపల్లి జిల్లా గోల్కొండ మండలం ఎల్లపుటం గ్రామంలో స్వర్గీయ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు సుబ్బారావు 31వ వర్ధంతి కుటుంబ సభ్యులు, పాటి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా సమాధులు ఉన్న ప్రాంతంలో నివాళులర్పించి అనంతరం అనకాపల్లి జిల్లా సిపిఐ పార్టీ జిల్లా జాయింట్ కార్యదర్శి మాకిరెడ్డి రామానాయుడు, కొయ్యూరు మండల కార్యదర్శి ఇరవాడ దేవుడు మాట్లాడుతూ
గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సుబ్బారావును సిపిఐ నాయకులను నక్సలైట్లు హతమార్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. నక్సలైట్లు ఉనికిని ఎక్కడ కోల్పోతారు అనే ఉద్దేశంతోనే పేద ప్రజల గురించి పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులను పొట్టన పెట్టుకున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ మండల కార్యదర్శి మేక భాస్కర్ రావు, సుబ్బారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సాగిస్తున్నటువంటి అటు బీజేపీ పార్టీ కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కానీ మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా తాకట్టు పెట్టే విధంగా మరి ఈ యొక్క పాలన సాగుతూ ఉంది. మరి ఆ పాలనని వెదిరించడం కోసం మళ్ళీ నూతన ఉత్తేజంతో కొత్త తరాన్ని తయారు చేసుకొని మళ్ళీ మన కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడో భావజాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఎవరైతే ఈ కమ్యూనిస్టు ఉద్యమంలో మరణించినటువంటి మన సుబ్బారావు గారు కానీ ఇతర మన నాయకులందరూ కూడా వారి యొక్క పూర్తి వారి యొక్క త్యాగం వాళ్ళ యొక్క ఆశయాన్ని నెరవేర్చడం అని అంటే ఈ నేటి పాలకులను మనం ఎదురొట్టి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అనేది మన అందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధర్మ సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా ప్రచార అధ్యక్షులు ఎల్లయ్య మహారాజ్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ గ్రంథాన్ని పౌరులందరికీ ఉచితంగా అందించాలని గత తారీఖు 2/5/2023 జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పై విషయంపై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేని కారణంగా ఈ రోజు 15/5/2023 రెండవ రిప్రజెంటేషన్ ఇవ్వదలిచాము. యొక్క డిమాండ్లు నెరవేరినట్టయితే భవిష్యత్తులో రిలే నిరాహార దీక్షలు అసెంబ్లీని ముట్టడిస్తామని తెలియజేశారు. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూర్యప్రకాష్ మహారాజ్ మాట్లాడుతూ, ఈ దేశాన్ని నడిపిస్తుంది భారత రాజ్యాంగం, అలాంటి గ్రంథం పట్ల 90% ప్రజలకు అవగాహన లేకనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలమై పోతుందని, దీనివల్ల ప్రజా జీవితం అన్ని రంగాల్లో అభివృద్ధి లేక అధోగతి పాలవుతున్నారు. భారత రాజ్యాంగం ద్వారా సామాన్య ప్రజలు అవకాశాల్లో అంతస్తుల్లో ముందడుగు వేసి ప్రధాన స్రవంతిలో కలవడానికి ప్రజలందరికీ భారత రాజ్యాంగంపై అవగాహన అవసరం. అందుకే దేశ పౌరులందరికీ భారత రాజ్యాంగం గ్రంథం ఉచితంగా పంపిణీ చేశామని ఈ ద్వారా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలని ధర్మ సమాజ్ పార్టీ డిఎస్పీ డిమాండ్ చేస్తోంది. ఆనాడు పెద్దలందరూ కూడా పెద్దల సమక్షంలో భారత రాజ్యాంగ గ్రంథాన్ని ఆమోదించుకొని అమలు చేసినటువంటి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పౌరులకు భారత రాజ్యాంగం మీద అవగాహన కల్పిస్తలేరంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తున్నారంటే 90% అణగారిన ప్రజలందరినీ కూడా కానీ రోడ్డు మీద ఉరిమోస్తున్నట్టుగా, ఎందుకంటే భారత రాజ్యాంగం వచ్చినాకనే ఎస్ఎస్బీసీ మైనారిటీ ప్రజలందరూ కూడా విముక్తి లభించింది. భారత రాజ్యాంగం ద్వారానే ఈ యొక్క 90% అణగారిన సాగర్ కులం, మంగళ కులం, అనేక బీసీ కులాలు, ఎస్సీ కులాలు ఈ రోజు చైతన్యవంతమైనా కనీసం మౌలిక వసతులు లేవు. ఈ రోజు భారత రాజ్యాంగ అవగాహన లేకనే ప్రజాస్వామ్యం మొత్తం కూడా కుని అవుతుంది. ఇప్పుడు భారత రాజ్యాంగం ద్వారానే మా ప్రజలందరూ కూడా కనిపిస్తాం, ఎందుకంటే ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మా ప్రజలకు కావాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు భారత రాజ్యాంగం మీద అవగాహన కల్పించలేమంటే కేవలం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రాన్ని వర దగ్గరనే పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని అందుకే ధర్మ సమాజ్ పార్టీ తరఫున ప్రతి ఒక్క పౌరుడికి ప్రతి ఒక్క గ్రామంలో భారత రాజ్యాంగంపై భారత రాజ్యాంగం పంపిణీ చేసి భారత రాజ్యాంగం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్ గా తక్షణమే భారత రాజ్యాంగం మీద అవగాహన కల్పించాలని, భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి పంచాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ యొక్క భారత రాజ్యాంగం పంపిణీ జరగనట్లయితే అసెంబ్లీని, కలెక్టరేట్లని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ నుండి ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మీడియా మిత్రులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మ సమాజ్ పార్టీ ప్రచార నాయకులకు, అదేవిధంగా మండల నాయకులకు మరియు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీమ్, జై కాంతిరామ్. ఈరోజు మరి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 2/3 33 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల గారికి వినతి పత్రం, భారత రాజ్యాంగ పుస్తకానికి ప్రతి పౌరుడికి కూడా ఇవ్వాలని చెప్పేసి 2/3 నాడు అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
మరి అదేవిధంగా 8వ తారీఖు 9వ తారీఖులో కూడా మరి ప్రతి మండల కేంద్రాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 300 మండలాల్లో మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. విజ్ఞాపన పత్రాలు ఇస్తే మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అంశాలపైన ఎలాంటి అవగాహన చేయకుండా ఎలాంటి ఆలోచన చేయకుండా ఉన్నదాని వలన ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి భారీగా మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఈ దేశంలో భారత రాజ్యాంగ గ్రంథం అనేది ప్రతి పౌరుడికి అవసరం. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి భగవద్గీత కానీ లేకపోతే అంటే ఖురాన్ కానీ అదేవిధంగా మరి బైబిల్ కానీ ప్రతి ఒక్కరు కూడా దీనిని పొందడానికి సిద్ధపడుతున్నారు. కానీ మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మూడు ఏవైతే గ్రంథాలు ఉన్నాయో ఈ గ్రంథాలను కాపాడే వాళ్ళందరినీ కూడా రక్షిస్తున్న భారత రాజ్యాంగం, మరి అలాంటి భారత రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా తెలియకుండా ఈరోజు మరి ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు మరి దీన్ని పాటిస్తలేరు. కాబట్టి ఈ విషయాన్ని మరి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఏ దేశంలోనైనా పాలకులు వాళ్ళందరూ కూడా మరి ఆ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి తెలిసే విధంగా ఆ పాలకులే చర్యలు చేపడతా ఉంటారు. కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు మాత్రం ఈ భారతదేశం మొత్తం కూడా రాజ్యాంగ పరంగానే పరిపాలిస్తున్నప్పటికీ కూడా మరి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం యొక్క విలువలను తెలియకుండా 90% ప్రజలకు తెలియకనే ఈరోజు పార్లమెంటరీ వ్యవస్థలో కానీ లేకపోతే ప్రజాస్వామ్యం కానీ విఫలమైపోయింది. కాబట్టి ఈరోజు తెలియజేస్తున్నదంటే ఈ దేశానికి 4 స్తంభాలు ఏ విధంగా అయితే అవసరమో మరి జిల్లా మీడియా కూడా చాలా ముఖ్యమైనటువంటి 4వ భాగం. మరి ఈ దేశంలో చిన్న చిన్న కార్యక్రమాలను కానీ లేకపోతే వేరే కార్యక్రమాలను కానీ లేకపోతే కనీసం ఉంగరాలు అమ్ముకునే వాటి గురించి కానీ లేకపోతే దేవస్థానాల గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి కూడా మీడియా మరి హాల్చల్ చేస్తూ ప్రచారం చేస్తూ ఉంది. కానీ ధర్మ సమాజ్ పార్టీ మాత్రం ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి భారత రాజ్యాంగ పుస్తకం పైన ఏ ఒక్క వాళ్ళు కూడా లేకపోతే మీడియా మిత్రులు కూడా ప్రచారం చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాయి ఏంటంటే మరి భారత రాజ్యాంగం యొక్క విలువల వలనే మన ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా కాపాడబడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మరి ఈరోజు మనందరికీ కూడా అవగాహన కల్పించడానికి క్రమశిక్షణ కార్యక్రమాలు భారత రాజ్యాంగం యొక్క విలువలను తెలియజేయడానికి వాళ్ళు ప్రచారం చేయాలని కోరుకుంటూ మరి దేశంలో ఉన్నటువంటి దేశాన్ని పాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ 100% కేవలం గవర్నమెంట్ ద్వారా ప్రింట్ చేస్తే 100 రూపాయలకు ప్రింట్ అయ్యే ఈ భారత రాజ్యాంగాన్ని మరి పాలకులు ఈరోజు ప్రింట్ చేయడానికి లక్షల కోట్ల రూపాయలు మరి ఈరోజు అదనపు పన్నులు కడుతున్నప్పటికీ ఈ 100 రూపాయలతో దీన్ని మరి 100 రూపాయలతో బోర్డు ప్రింట్ చేసి ప్రతి ఒక్కరు కూడా పంచాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ తరఫున ప్రచార కమిటీ అధ్యక్షుడు గారు నేను ఈరోజు పోతా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఈరోజు కనుక జరగకపోతే మళ్ళీ తిరిగి మేము అతిపెద్ద ఎక్కడ కూడా దిగ్బంధనం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంలో జై భీమ్ జై భారత రాజ్యాంగం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మత్స్యకారులకు ఏటా 10,000 చొప్పున ఒక పథకం ద్వారానే ఒక్కో కుటుంబానికి ఇప్పటికీ 50,000 లబ్ధి. ఇటీవలే మరణించిన క్రియాశీలక సభ్యుడు శ్రీ అన్నపరెడ్డి నాగశివయ్య కుటుంబానికి 5,00,000 చెక్కును అందజేశారు. కొంగరకలాన్లో బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ స్పీచ్. ఇవి పడుకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.